ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి చర్చకు లేవనెత్తిన అంశం చిరంజీవి గారి రాక అది కూడా జనసేనకు నైతిక మద్దతు తాజాగా నాదేండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే జనసేన చాలా అగ్రెసివ్గా దూకుడుగా ముందుకు వెళ్తుంది తమ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే వైసీపీని మాత్రమే చూపిస్తున్న పరిస్థితి జనసేన పార్టీ ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చిరంజీవి గారిని సపోర్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి నైతిక మద్దతు ఇస్తే అది ఖచ్చితంగా టార్గెట్ వైసీపీ అవుతుంది వైసీపీని లక్ష్యంగా చేసుకునే ముందుకు వెళ్తుంది అనేది మరి నిజంగా ఇప్పుడు అంటే ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికలు లేదంటే రేపు ముందు ముందు జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలు లోక్సభ స్థానానికి సంబంధించి ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఒక కొత్త స్ట్రాటజీ తెరమీదకు తీసుకొచ్చిందా జనసేన ఆ నేపథ్యంలోనే నాదేండ మనోహర్ గారు ఈ ప్రకటన చేశారనేది ఎందుకంటే వాస్తవానికి నిజంగా అదే కనుక జరిగితే ఈపాటికి చిరంజీవి గారు ఏ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడమో నేను జనసేనకు మద్దతు ఇస్తున్నానని చెప్పడం ఏదో చేయాలి కానీ ఏం చేయలేదు అంటే ఆయన పేరు వాడుకొని ఈయన నైతిక మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా ఓట్లు రాబట్టే ప్రయత్నం మొదలు పెట్టారా అనేది కూడా కొంతమంది విశ్లేషకులకి అందుచుక్కని అంశం అదే కనుక నిజంగా ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల క్రితం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఆ మధ్య చిరంజీవి కలవడం ఇవన్నీ అందరికీ తెలుసు అంటే ఎక్కడ వైసీపీతో పెద్దగా విభేదాలు లేవు లేవు చిరంజీవి గారికి కాకపోతే గతంలో ఆయన తిరుపతిలో పిఆర్పి తరఫున అక్కడ గెలిచి ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను గనక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన తన ఖాతాలో చేర్చుకోవాలి అంటే మళ్ళీ చిరంజీవి గారి పేరు తెర మీద తీసుకురావడమో లేదంటే చిరంజీవి గారిని ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటేనే గెలుపు సాధ్యమనే ఆలోచన ఒకవేళ బీజేపీ జనసేన ఉమ్మడిగా ఆలోచించి ఈ పేరుని తెర మీదకి తీసుకొచ్చారా ఏంటి అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం కానీ మొత్తానికి వైసీపీ నేతలైతే గట్టిగా చెప్తున్నారు చిరంజీవి గారు వచ్చి జనసేనకి ప్రసారం అంత అవకాశం ఉండదు కావాలనే వీళ్ళు ఆ పేరు వాడుకుంటున్నారు అంటే ఇది మరి నాదేండ్ల మనోహర్ గారి మనసులో మాట లేదంటే చిరంజీవి గారు రావడానికి సిద్ధంగా ఉన్నారా అన్నయ్య వస్తే తమ్ముడు కలిసి వస్తుందా ఏంటి ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి